హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 ఇన్ ఏపీ పంచాయత్రాజ్ సబార్డినేట్ సర్వీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. టోటల్ 1051 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, దీంట్లో టోటల్ 1051 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. పే స్కేల్ వచ్చేసి 16,400 టు 49,870 ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2018. మీకు అప్లికేషన్ ప్రొఫార్మా కమిషన్స్ వెబ్సైట్ psc.ap.gov.inలో అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ 27 December 2018 నుంచి 19 January 2019 వరకు. లాస్ట్ డేట్ ఈజ్ 19 January 2019 ఫర్ అప్లికేషన్. అలాగే ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 18 January 2019. మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ OTPR కమిషన్స్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. psc.ap.gov.in మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్నాక మీకు యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. అది మీ రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. ఆ యూజర్ ఐడితో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అప్లికేషన్స్ 25,000 కంటే ఎక్కువగా అప్లికేషన్స్ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ మోస్ట్లీ మీకు April 21, 2019 ఉండొచ్చు. అది ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీకు Annexure 3లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. అలాగే మెయిన్ ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ మీకు మోస్ట్లీ August 2, 2019 ఉండొచ్చు. ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. దీన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఓకే. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కాబట్టి చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ Annexure 3లో ఉన్నాయి. ఒకవేళ మీకు పేపర్ ఎగ్జామినేషన్లో మీకు డిఫరెంట్ లాంగ్వేజ్లో వస్తే మీరు మీకు సంబంధించి అది చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకుని మీరు ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. అండ్ మీకు ప్రాక్టీస్ కోసం మీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ గురించి మీకు జనరల్ మాక్ టెస్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది కమిషన్స్ వెబ్సైట్లో. అది మీరు అక్కడ ఆప్షన్ మాక్ టెస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మెయిన్ ఎగ్జామ్కి వెళ్లే ముందు. ఒఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.inలో మీకు మాక్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఈ మాక్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, ఓకే. అండ్ రెగ్యులర్గా కమిషన్స్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే కమిషన్స్ వెబ్సైట్లోనే పెడతారు, కాబట్టి మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి. మీకు ఇండివిజువల్గా ఏ కరెస్పాండెన్స్ రాదు. హాల్ టికెట్ డౌన్లోడ్ కానివ్వండి, దీనికి సంబంధించి ఏ అప్డేట్ అయినా వాళ్ళు కమిషన్స్ వెబ్సైట్లోనే పెడతారు, కాబట్టి మీరు రెగ్యులర్గా కమిషన్స్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. ఈ వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి వెళ్తే శ్రీకాకుళం 7, విజయనగరం 1, విశాఖపట్నం 2, ఈస్ట్ గోదావరి 12, వెస్ట్ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు 2, టోటల్ 31 వేకెన్సీస్. అండ్ ప్రకాశం 3, ప్రకాశం 5, నెల్లూరు 1, చిత్తూరు 7, అనంతపూర్ 3, కర్నూలు 2, కడప 2, 20. టోటల్ ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 51 ఉన్నాయి. అండ్ ఫ్రెష్ వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే శ్రీకాకుళం 107, విజయనగరం 119, విశాఖపట్నం 105, ఈస్ట్ గోదావరి 92, వెస్ట్ గోదావరి 21, కృష్ణా 19, గుంటూరు 48. ఇక్కడ ఇవి 511 వేకెన్సీస్. అండ్ ప్రకాశం 187, నెల్లూరు 62, చిత్తూరు 134, అనంతపూర్ 38, కర్నూలు 88. టోటల్ 489 వేకెన్సీస్. ఈ ఓవరాల్గా ఫ్రెష్ వేకెన్సీస్ 1000 అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 51. టోటల్ 1051 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీకి వచ్చేస్తే ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ద డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై
ఆర్ అండర్ అ సెంట్రల్ యాక్ట్. ఓకే, అండ్ ఈ రిజర్వేషన్స్ చూసుకోండి. నేను మీకు వెబ్సైట్ లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి మీరు. ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, ఏజ్ లిమిట్ ఇదివరకే చెప్పాను 18 to 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2018. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీస్కి అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ మిగతా డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి క్రియేట్ అయ్యాక మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. అది ఎలా అనేది ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు, ఆ స్టెప్స్ ఫాలో అయ్యి పేమెంట్ చేయండి. ఏమాత్రం మిస్టేక్స్ అవ్వకుండా 1-2 సార్లు సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఫీ డీటెయిల్స్, అప్లికెంట్ మస్ట్ పే 250 టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. కానీ ఈ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎగ్జామినేషన్ ఫీ నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు ఈ 80 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఇక్కడ ఇచ్చారు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీకు స్కీమ్ అండ్ సిలబస్ మీకు అనెక్షర్ 2లో ఉంటాయి, అవి చూసుకోవచ్చు మీరు. ఓకే, ఏ కరెక్షన్ లేకుండా ఫస్ట్లోనే సబ్మిట్ చేసే ముందు క్లియర్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా చూసుకొని సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అండ్ సెంటర్స్ ఫర్ ద ఆఫ్లైన్ స్క్రీనింగ్ అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్, మీకు సెంటర్స్ మీరు మీ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఒకవేళ సెలెక్షన్ జరిగితే ఏ డిస్ట్రిక్ట్లో కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీరు ఎగ్జామ్ రాసేట్టు పెట్టుకోండి. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ హీ ఆర్ షీ ఈజ్ విల్లింగ్ టు బీ కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్, ఈదర్ యాజ్ అ లోకల్ ఆర్ నాన్ లోకల్. ఓకే, ఇది కరెక్ట్గా పెట్టుకోండి మీరు చూసి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఏ అనెక్షర్లో ఏవే ఉన్నాయి, అనెక్షర్ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, 2లో స్కీమ్ అండ్ సిలబస్, 3లో ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అండ్ 4లో లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్, సెలెక్షన్ ఎలా ఉంటుంది, మీకు మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ మెయిన్ ఎగ్జామినేషన్లోని పేపర్స్ అన్నీ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒకటి అటెండ్ అవ్వకపోయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. మెయిన్గా సెలెక్షన్ మీకు మెరిట్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ బ్రేకప్ ఎలా ఉందో ఇది చూసుకోండి. నేను లింక్ పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చూసుకోండి. అండ్ అనెక్షర్ 2లో మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్, డిగ్రీ స్టాండర్డ్, మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 75 క్వశ్చన్స్, 75 మినిట్స్ అండ్ 75 మార్క్స్. పార్ట్ బి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, 75 క్వశ్చన్స్, 75 మినిట్స్ అండ్ టోటల్ 150 మార్క్స్. ఓకే, నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/3 ఆఫ్ ద మార్క్స్ డిడక్ట్ అవుతాయి ఈచ్ రాంగ్ ఆన్సర్కి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ డిగ్రీ స్టాండర్డ్, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్, సేమ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, బట్ ఇది 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. అలాగే పార్ట్ 2 కూడా సేమ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఏపీ, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. పార్ట్ ఏలో ఇక్కడ మీకు సిలబస్ చూసుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఇది ఏపీలోని పంచాయత్ సెక్రటరీ పోస్ట్, 1051 పోస్ట్కి సంబంధించిన అప్డేట్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎలిజిబుల్ అయితే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.